December 9 శాసన మండలి శీతాకాల సమావేశాలు జరుగుతాయని తెలిపారు ఎమ్మెల్సీ కమిటీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలను సమర్థవంతంగా సభ నిర్వహించే విధంగా తనకు శక్తి ప్రసాదించమని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. స్వామి దయతో ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. నమో వెంకటేశాయ నమ. ఈరోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. ఈనాడు ప్రపంచంలోని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ ఈ తిరుపతికి ఉన్నటువంటి విశిష్టత మరి చెప్పలేనటువంటి విశిష్టత ఉంది. ఇక్కడికి వస్తే కలిగే ప్రశాంతత కానీ మరి ఆ శాంతి కానీ మరి ఉంటుందని పదే పదే ఎన్నిసార్లు ఆ భగవంతుని చూసినా మరలా చూడాలనిపించే దేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. 9వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ శీతాకాల సమావేశాల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక సమస్యలు చర్చకి వస్తాయి. అవి పరిష్కరించుకునే దిశలో కూడా సమర్థవంతంగా ఆ సభ నిర్వహించే శక్తి కూడా నాకు ఇవ్వాలి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా అని ఆ భగవంతుడిని కూడా కోరుకున్నాను. ఆయన ఇచ్చినటువంటి శక్తి మేరకు రేపు శీతాకాల సమావేశంలో ప్రజా సమస్యల మీద ఇరువిగా చర్చించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఈ ముఖ్యంగా ఈ అశేషమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకాన్నంతా చల్లగా చూడాలని, ఈ రాష్ట్రం బాగుండేటట్టు ఆ కేంద్రం కూడా చూడాలని, ఆ మోడీ గారు కూడా ఆ దృక్పథం కలగజేయాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.